subscribe to Great Andhra for great videos. Hit the bell icon for faster updates. नमस्ते, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్రా బిగ్ స్టోరీ. 2019 ఎన్నికల ఫలితాలు రాగానే అమరావతి ఏమవుతుంది అనే ప్రశ్న వచ్చింది. ఇప్పటికీ 15 నెలలైంది, ఇంకా ఆ దారపు చిక్కు అలానే ఉంది. హైకోర్టు కర్నూలుకి మారుస్తానండంతో ఆగకుండా వైసీపీ సెక్రటేరియట్ను వైజాగ్కు మారుస్తానంది. రాజధాని మార్పు అని అనుకుండా దీనికి మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ అంటూ ఏవేవో ముసుగులు తొడిగింది. దాంతో అమరావతిలో పెట్టుబడులు పెట్టిన వారందరూ భగ్గుమన్నారు. మూడేళ్ల క్రితమే వాళ్లకు అర్థమైపోయింది, తాము అనుకున్న స్థాయిలో బాబు అమరావతి కట్టలేడని, అందువలన రిటర్న్స్ పెద్దగా రావని. కానీ జగన్ పదవిలోకి రావడం అసంభవం కాబట్టి ఎప్పటికో అప్పటికీ పెట్టుబడి వెనక్కి వస్తుందని అనుకున్నారు. కానీ వారు పీడకలలో సైతం ఊహించనిది జరిగి జగన్ అధికారంలోకి వచ్చేసి అమరావతి అంత్యక్రియల కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టాడు. నిజానికి అమరావతిలో పెట్టుబడి పెట్టిన వారందరూ టీడీపీ సమర్థకులు కారు, చంద్రబాబు కులస్తురు కారు. బాబు హైదరాబాద్లో హైటెక్ సిటీ కడుతున్నప్పుడు పెట్టుబడులు పెట్టకుండా తాత్సారం చేశాం, ఇప్పుడైనా సరే సమయంలో రైలెక్కుదాం అనుకుని చిన్న పెద్ద కలల బేహారులందరూ స్థలాలు కొనేశారు. వారిలో అన్ని ప్రాంతాల వారు, అన్ని కులాల వారు ఉన్నారు. రాజకీయంగా టీడీపీ అంటే పడనివారు సైతం డబ్బొస్తే చేదా అనుకుంటూ విత్తనాలు నాటారు. మామూలు పరిస్థితుల్లో అయితే రాజకీయ పార్టీలకి ఈ విషయంలో పెద్ద ఆసక్తి ఉండవలసిన అవసరం లేదు. రాజధాని ఎక్కడ పెడితే, ఎక్కడకు మారిస్తే ఏం చేయగలుగుతాం అనుకుని ఊరుకునేవారు. టీడీపీ హయాంలో అమరావతిని నిర్ణయించినప్పుడు వైసీపీ అలాగే అనుకుని ఊరుకుంది. బాబు ప్రభుత్వ భూముల్లోనే కట్టేసి ఉంటే భూ సమీకరణాలకు వ్యతిరేకంగా ఉద్యమించే అవకాశం కూడా వైసీపీకి ఉండేది కాదు. ఇప్పుడు టీడీపీ కూడా అమరావతి కాకపోతే మరోచోట కట్టుకొని అనుకుని ఊరుకోవచ్చు. రాష్ట్రమంతా వాళ్ల పార్టీ నాయకులు ఉన్నప్పుడు వారికి రాష్ట్రమంతా భూములు ఉంటాయి. వైజాగ్లోనూ కర్నూలులోనూ కూడా బాబు అనుయాయులకు భూములు లేవా, అక్కడి భూములకు రేట్లు పెరుగుతాయిలే అనుకుని ఊరుకోవచ్చు. మూడు రాజధాని గొడవలు చేస్తున్నారంటే ఈ చంద్రబాబు నాయుడు వల్ల బంధువులు కానీ వాళ్ళు కానీ నాయకులు, రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ స్థలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కాపాడుకోవడాని కోసం చేస్తున్నారు. అది వాళ్ళ గురించే చేస్తున్నారు కానీ ప్రజల గురించి అయితే కాదు. రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారుగా, వాళ్ళు కూడా చూసుకుంటారు. అందరిని చూసుకునే వ్యక్తి ఆయన. ఆయన అందరినీ వదిలేసే మనిషి కాదు. ఆయన అందరినీ చూసుకునే మనిషే. వాళ్ళు కూడా చూసుకుంటాడు, రైతులను చూసుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు వెనకమాల ఉన్న వాళ్ళని కూడా చూసుకుంటారు. ఆయన ఆయనకేం ఇబ్బంది ఏం కలగదు. చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇబ్బందిగా ఉంది. స్థల ఆస్తులు ఎక్కడ పోతాయి, ఈ రాజధాని దగ్గర ఉన్నాయి కదా ఆయనకి సంబంధించినవి, అవన్నీ పోతాయని చెప్పి ఆయన భయపడిపోయి ఈ మధ్యలో రైతులని రెచ్చగొడుతున్నారు ఆయన. అమరావతి విషయంలో బాబు ఊరుకోలేకపోతున్నారు. పాపం, ఆయన అక్కడ అద్భుత నగరం కడదామనుకున్నారు, అది ఆవిర్భవించడం లేదని ఫీల్ అవుతున్నారు అని ఎవరైనా కారణం చెబితే నమ్మడం కష్టం. ఎందుకంటే అది కట్టి ఆయన పేరు తెచ్చుకుందామనుకున్నాడు, కానీ వేరే వాళ్ళు కడితే ఆయనకేమి ఘనత? తండ్రి కట్టిన ఇంటి డిజైన్ కొడుక్కి నచ్చదు. అలాంటప్పుడు రాజకీయ ప్రత్యర్థి వేసిన డిజైన్ను మార్చుకుండా ఉంటారా? ఇది బాబుకి తెలియదా? అందువలన నగర నిర్మాణం గురించి కాదు ఆయన వర్రి, పెట్టుబడుల గురించే. టీడీపీ వారిలో చాలామంది అక్కడ పెట్టుబడులు పెట్టారు. టీడీపీ వారు కాకపోయినా పెట్టుబడి పెట్టిన వారిని ఆదుకుంటే వారందరూ ఇప్పుడు తన సమర్థకులుగా మారవచ్చు. ఇదే బాబు ముందున్న వ్యూహం. ఇక అమరావతి ప్రాంతం వారి గురించి ఆలోచిస్తే కృష్ణా, గుంటూరు రెండు జిల్లాల్లో కూడా ఆందోళన పడేవారెవరు? ఆస్తులున్నవారే. సామాన్యుడికి రాజధాని సరదా లేదు, అది వస్తే జీవన వ్యయానికి రెక్కలు వస్తాయని భయం. ప్రస్తుతం వైజాగ్లో అదే ఫీలింగ్. నిజంగా రాజధాని అంటూ వస్తే ఆ పేరు చెప్పి సెలూన్ ఛార్జీల దగ్గర నుంచి పెరిగిపోతాయని, అందువలన వైజాగ్ మధ్యతరగతి వాళ్ళు ఎందుకొచ్చిన రాజధాని రా బాబు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తొలి నుంచి స్థిరాస్తులు ఉన్నవాళ్లకి పెద్దగా చింత లేదు. ఎందుకంటే విజయవాడ, గుంటూరు రాష్ట్రం నడిబొడ్డులో ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి న్యాచురల్ గ్రోత్ ఎలాగూ ఉంటుంది. రాజధాని పెట్టినా పెట్టకపోయినా స్థలాల ధరలు క్రమేపీ పెరుగుతాయి. బాధంతా ఎవరిదంటే మధ్యలో హెచ్చు రేట్లు పెట్టి భూములు కొనవారిదే. వాళ్లు ఏవేవో లెక్కలు వేసి కొనేశారు, తీరా చూస్తే రేట్లు పడిపోయాయి, మళ్లీ పెరిగే అవకాశం కనపడడం లేదు. అందుకని తీరని దుఃఖం.
అయితే వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. కోట్లలో ఉన్న ప్రజలను ప్రభావితం చేయగల స్థాయిలో వాళ్ళు లేరు. ఈ పరిస్థితుల్లో బాబు అమరావతి కోసం తన పార్టీ మొత్తాన్ని పణంగా పెట్టారు. నానా తంటాలు పడుతున్నారు. కేంద్రం చక్రం అడ్డు వేస్తుందనుకుంటే వేయలేదు, ఇక కోర్టులనే నమ్ముకున్నారు. కోర్టుల తీరు చూస్తే జగన్ను ముందుకు సాగనీయకుండా చేయగలవనిపిస్తోంది. సాగనీయదు కానీ అద్భుతమైన నగరం కట్టి తీరు, లేకపోతే మేం ఊరుకోం అని ప్రభుత్వాన్ని దండించగలదా అన్నదే సమస్య. అమరావతిలో ధర్నాలు చేసేది అక్కడికి వెళ్ళి చూస్తే ఒకసారి లేడీస్ తప్ప జెంట్స్ ఒక్కళ్ళు లేరు. చక్కగా రెడీ అయ్యి వచ్చి కూర్చొని ఫోన్లు పట్టుకొని ముచ్చట్లు చెప్పుకుంటా కాలక్షేపం చేస్తున్నారు తప్ప అది ధర్నా కాదు, ఏమీ కాదు. అది కావాలంటే వెళ్ళండి ఒకసారి, మీడియా అక్కడికి వెళ్తే తెలిసిద్ది అసలు వాళ్ళు నిజంగా ధర్నా చేస్తున్నారా లేకపోతే ఊరికే షోయింగ్కి కూర్చుంటున్నారా అనేది. అది ఎందుకంటే మేము వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటున్నాం. ఏదో బోర్డు మాత్రం మారుతున్నారు 265 రోజులు 270 రోజులు అని. ఏమి కాదు, వాళ్ళ భూములు వాళ్ళు వాళ్ళు కాపాడుకోవటం కోసం, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవటం కోసం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదు ధర్నా అనేది. మరి అదే ఇప్పుడు జనాలకే అర్థం కావట్లా. ఇప్పుడు రైతు ఉన్నాడు, అసలైన రైతుకి టచ్ ఫోన్ తెలుసా? టచ్ ఫోన్ పడుకొని ఆపరేట్ చేయగలడా? చేయలేడు. కానీ అక్కడికి వెళ్ళి చూడండి, ఒక్క మగ రైతు ఒక్కళ్ళు లేరు, అందరూ ఆడవాళ్ళే. మేము రోజు మార్చి రోజు వెళ్తూ ఉంటాడు కిరాయికి, రోజు మార్చి రోజు వెళ్తున్నా కానీ అక్కడ ఒక్కళ్ళు కూడా ఉంటారు, అందరూ ఆడవాళ్ళు కూర్చొని ఫోన్లు చూసుకుంటాం, ముచ్చట్లు చెప్పుకుంటాం, కాలక్షేపం చేస్తున్నారన్నమాట. ఇంట్లో గడిపే కాలక్షేపాన్ని ఆ పందిరి కింద చేస్తున్నారు. ఒకవేళ కోర్టు మొండిగా బండగా తక్కిన చోట ఏది పెట్టకుండా అన్నీ అమరావతిలోనే పెట్టి తీరాలి అందనుకోండి, చాలా వింతగా ఉంటుంది. అందరూ కనుబొమ్మలు ఎగరేస్తారు. ప్రభుత్వం సరే అని బయటకు వచ్చేసి రాజధాని కట్టడం మానేయవచ్చు. ఉన్నదేదో ఉంది, ముక్కుతూ మూలుగుతూ ఉండనే అనుకోవచ్చు. అప్పుడు కోర్టుకెళ్ళిన వాళ్ళకు ఏం లాభం? వాళ్ళు మళ్ళీ తలుపు తడతారు. బ్రహ్మాండంగా కళ్ళు చెదిరేలా మా పెట్టుబడికి రెట్టింపు రిటర్న్స్ వచ్చేలా కట్టమనండి అని అడగాలి. అడగగలరా? అడిగినా కోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరితే మా దగ్గర లక్షల కోట్లు డబ్బుంటే కడదాం, లేదు కదా అనేసి కూర్చోవచ్చు. కట్టాలంటే కష్టం కానీ మానాలంటే ఏమంత పని? ఎలా చూసినా అమరావతిలో మహానిర్మాణాలు రావడం కష్టమనే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి టీడీపీ అధికారంలోకి వచ్చినా అమరావతి వెలుస్తుందన్న గ్యారంటీ లేదు. కరోనా రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచం మొత్తాన్ని పూర్తిగా దెబ్బకొట్టేసింది. ఆదాయం దారుణంగా పడిపోయింది. కేంద్రం జీఎస్టీ బకాయిలకే పంగనామం పెడుతోంది. ఇక రాష్ట్రంలో డబ్బంతా సంక్షేమ పథకాలకే పోతోంది. జనాలు ఇవి బాగా మరిగారు. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చినా వీటిని ఆపడానికి భయపడుతుంది. పేరు మార్చి కంటిన్యూ చేయాల్సిందే. వీటన్నింటికీ పోగా ఇక ఖజానాలో మిగిలేదేముంది? గతంలోలా రాజధాని పేర బాండ్లు అమ్ముదామన్నా కొనడానికి ఎవరూ ముందుకు రారు. ఆ గుడ్విల్ ఒక్కసారికే పనికొచ్చింది. అందువలన అమరావతి అద్భుత నగరంగా వెలువడడం దాదాపు అసాధ్యం. అలా అని పాడు పెట్టడమూ అసాధ్యం. ఈ వాస్తవాన్ని టీడీపీ వైసీపీ రెండూ గుర్తించాలి. వైసీపీ సెక్రటేరియట్ను వైజాగ్కు తరలించే యత్నం మానుకోవాలి. అలాగే హైకోర్టును కర్నూలుకు తరలించి తక్కినవన్నీ అమరావతిలో కంటిన్యూ చేయవచ్చు. రాజధానిని చిన్నగానే కట్టవచ్చు. డిపార్ట్మెంట్లు రాష్ట్రమంతా వెదజల్లవచ్చు. ఇక టీడీపీ కూడా వాస్తవాన్ని గుర్తించి ఈ తరహా ప్రపోజల్తో ముందుకు రావాలి. ఇప్పుడు టీడీపీకి కూడా తామనుకున్న స్థాయిలో అమరావతి వెలవదని తెలుసు. అయినా పెట్టుబడిదారులను ఊరడించడానికి పోరాడేస్తున్నట్టు బిల్డప్పులు ఇస్తోంది. ఇది కా నిలువీత. 8 నెలలుగా ఉద్యమం అంగుళం ముందుకు కదల్లేదు, విస్తరించనూ లేదు. అదే జనం, అవే నినాదాలు. ఇక బిల్డప్పులు మానేసి టీడీపీ పెట్టుబడిదారుల తరపున వైసీపీతో బేరాలాడి అసలైన రైతులెవరు, వారికి ఇవ్వవలసిందేమిటి అనేది ముందుంచుకొని బేరమాడితే పని కావచ్చు. ధర్నా చేసేది అక్కడ అమరావతిలో, అమరావతిలో ఒక్కళ్ళ చేతి సరిపోయిందా? ఆంధ్ర రాష్ట్రం మొత్తం చేయాలి. చేస్తే అప్పుడు దానికి ఒక కొలుపుకి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక్కడో చేసేవని కావద్దు, 100 మంది పోగొడితే ఏదన్నా కార్యక్రమం చేయొచ్చు. అలా 4-5 మంది పోగొడితే అయిపోయిద్దా? మొత్తం అన్ని జిల్లాలు కలిపి మాకు వద్దు 3 రాజధానులు అని చెప్తే ఆగిద్ది అది. లేదంటే మనకి అట్టా కొనసాగిస్తారు, 3 రాజధానులు పెడతారు. ఇక్కడ ఒకటి, కర్నూలు ఒకటి. కర్నూలు మరి వెనకబడిపోయిందిగా, బాగు చేస్తారు.
అమరావతిలో పరిస్థితి పక్కన ఉన్న వాళ్ళు ఏమైనా చేపిస్తున్నారా ఏం చేయాలి మరి మనకు తెలియదు మరి అది కోర్టులు వివాదాన్ని నానుస్తాయి తప్ప పరిష్కారం చూపవు వైసీపీ పన్నాగాలను కోర్టుల ద్వారా ఆపిన ప్రయోజనమేమీ ఉండదని ఇప్పటిదాకా చెప్పుకున్నాం అమరావతి ముక్కుతూ మూలుగుతూ పడి ఉండే కన్నా రాజీపడి ఎన్నో కొన్ని సాధించుకుంటే కాస్తైనా అభివృద్ధి జరిగి నేచురల్ కోర్సులో మరికొన్ని వస్తాయి ఏదో ఒక రూపంలో అమరావతి నిలబడడం టీడీపీకి దాని వెనక ఉన్న పెట్టుబడిదారులకు అత్యవసరం వైసీపీకి కాదు అందువల్లనే ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సింది టీడీపీయే ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే